ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం లియో ట్రావెల్ హబ్ అధినేత సోబి శంకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. లియో ద్వారా జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు పాస్పోర్ట్, వీసా, టూరిజం సేవ చేస్తున్నట్లు ఆయన వివరించారు. తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని శంకర్ కోరారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం టీవీ రూపొందించిన ప్రత్యేక బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. వివిధ ఈవెంట్లపై ఖమ్మం టీవీ చేస్తున్న కృషిని శంకర్ అభినందించారు. మనకైతే త్రీ షిఫ్ట్ సంబంధించిన రిపోర్ట్ వచ్చిందన్నమాట. మేజర్గా ఈ ఖమ్మం చుట్టుపక్కల ఆయన జిల్లాని ఎక్కువ కవర్ చేస్తాం. కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే ఇంకా చాలా ప్రమోట్ చేయాలి. మీరు ఏం చేస్తున్నారు? ప్రమోషన్ ఉందండి యూట్యూబ్ బట్టి, ఫేస్బుక్, ట్విట్టర్, వీటిలో పెడుతున్నారా? గ్రూప్స్ సెవెన్ అండ్ సిక్స్ నేషనల్ న్యూస్, ఆర్మీ ఫోర్సెస్ న్యూస్. ఖమ్మం టీవీ ప్రేక్షకులకి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖమ్మంపుర ప్రజలకు లియో ట్రావెల్ హబ్ వారి తరఫు నుంచి ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. లియో ట్రావెల్ హబ్ అనే సంస్థ 2004 ప్రారంభించబడింది. సుమారుగా 16 నుంచి అప్రసాదంగా జాతీయ, అంతర్జాతీయ టూర్లని మేము నిర్వహిస్తూ ఉన్నాము. ప్రపంచంలో సంబంధించిన యూరోపు, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలకు సంబంధించిన అన్ని రకాల టూర్లు చేస్తాము. ఆ విధంగానే డొమెస్టిక్లో మీకు గోవా, కేరళ, కులు మనాలి, కాశ్మీర్, ఈ విధమైన వివిధ రకాల ఫ్యామిలీ టూర్లు, ఇండివిజువల్ టూర్లు, ట్రెక్కింగ్, ఇంకా రకరకాలైన టూర్లని మేము వివిధ వారికి అందిస్తూ ఉన్నాము. వారి వారి అభిరుచి, అభిప్రాయం, వారి ఉత్సాహం, వారికి తగిన విధంగా, వారికి ఏ విధంగా అయితే కావాలనుకుంటున్నారో దానికి తగిన విధంగా మేము ప్యాకేజీలు తయారు చేసి ఇస్తాము. ఇందులో కస్టమైజ్ ప్యాకేజెస్ ఉంటాయి, యాజ్ వెల్ కొన్ని ప్రిపేర్డ్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. మేము ఆల్రెడీ ప్రిపేర్డ్ ప్యాకేజ్, వాటిల్లో మీకు మంచి ధరల్లో, మంచి ఉత్సాహంగా ఉండే ప్యాకేజీలని, అన్ని రకాలుగా ఆహ్లాదకరంగా ఉండే ప్యాకేజీలని మేము ప్రిపేర్ చేసి ఇస్తాము. మీకు దానికి సంబంధించిన బడ్జెట్, ఐటనరీ, ప్రిపరేషన్ ఇవన్నీ కూడా మేము చాలా బాగా కేర్ తీసుకుంటాము. మీకు దానికి సంబంధించిన అన్ని రకాల వివరాలను కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. మీకు టూర్ జరుగుతున్నప్పుడు కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం. ప్రతి టూర్లో కూడా మీకు విందు కానీ, వినోదం కానీ, దానికి సంబంధించిన ప్రతి పాయింట్ టు పాయింట్, మీకు ప్రతి గంటకి సంబంధించిన కేర్ మేము తీసుకుంటాము. ఈ విధంగా లియో ట్రావెల్ మీకు అద్భుతమైన ప్యాకేజీలను అందిస్తుంది. ప్రస్తుత బిజీ ప్రపంచంలో మనకి టూర్స్ అనేది ఒక విధంగా అవసరమైన ప్రోడక్ట్గా తయారయ్యి ఉన్నది ప్రస్తుతం. అంటే మనకి ఏ విధంగా అయితే ఇప్పుడు మామూలుగా ఇంట్లో టీవీ, ఒక కంప్యూటర్ ఏ విధంగా అయితే అవసరం ఉన్నాయో, అలాగే సంవత్సరంలో ఒక టూర్ అనేది ఇప్పుడు అవసరం దశకు వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడున్న ఒత్తిడి కానీ, బిజీ లైఫ్, ఆ బిజీ లైఫ్, ఇంట్లో అందరూ పనిచేయడము, ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది. ఆ ఒత్తిడి నుంచి మనం ప్రశాంతత పొందడానికి టూర్స్ అవసరం. ఈ విధంగా టూర్స్ వెళ్ళాలి, ఎవరు వెళ్తారు, లగ్జరీ వాళ్ళు వెళ్తారు, డబ్బున్న వాళ్ళు వెళ్తారు అనేది లేదు. మా దగ్గర సంబంధించి, మా దగ్గర మేము చేసిన టూర్లలో మంచి మంచి కస్టమర్లు ఉన్నారు. దాంట్లో 15,000 రూపాయలు, 20,000 రూపాయలు జీతాలు సంపాదించే వాళ్ళు కూడా, వాళ్ళు సంవత్సరానికి ఒక నెల బడ్జెట్ని పక్కన పెట్టుకుంటారు. ఒక నెల బడ్జెట్ పక్కన పెట్టుకుని దాన్ని టూర్కి పెట్టుకుంటారు. అలానే 100,000, 200,000, 300,000, 500,000 రూపాయలు కూడా బడ్జెట్ని తీసి టూర్స్ కోసం ప్రత్యేకంగా కేటాయించుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఇది పెట్టుకుంటారు అంటే, ఈ స్ట్రెస్ నుంచి వచ్చే రిలీఫ్ వల్ల ఆ తర్వాత జీవితం అనేది ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహం కోసం, ఆ ఆనందం కోసం టూర్లు వెళ్తారు. టూర్లలో మీకు అంటే ఓన్లీ ఒక రకమైనవి కాదు, కొందరికి ట్రెక్కింగ్ ఇష్టము, కొందరికి బీచ్ సైడ్ ఇష్టము, కొందరికి వైల్డ్ లైఫ్ ఇష్టము, మరి కొందరికి వచ్చేసరికి మన ఫిల్మ్ సిటీస్ లాంటి థీమ్ పార్కులు ఇష్టము. అట్లా
అన్ని రకాల టూర్, ఏదైనా టూరింగ్, ఏదైనా పర్యటన, వాళ్ళ వాళ్ళకి ఏదైతే ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందో దానికి సంబంధించిన టూర్ని ప్లాన్ చేసుకోవడానికి ఇది మీకు టూర్ ఆపరేటర్ మంచిగా హెల్ప్ చేస్తారు. ఓకే, మీరు ఒక టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత నార్మల్గా మీరు చూడొచ్చు మీ ఇంటికాడ చుట్టుపక్కల గమనించిన తిరిగే వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఇంట్లో ఉండి లేదా అతి కొద్దిగా తక్కువగా తిరిగే వాళ్ళకంటే కూడా మీకు ఎక్కువగా తిరిగే వాళ్ళకి, బయటకు వెళ్ళే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సోషల్గా మూవ్ అవ్వడం కూడా చాలా ఈజీగా మూవ్ అవుతారు. ఇట్లాంటివి చాలా బాగా జరుగుతుంటాయి. ఆ విధంగానే ఎవరికైనా సరే కుటుంబంతో పాటు కానీ ఫ్రెండ్స్తో పాటు కానీ టూర్కి వెళ్ళడం వల్ల వాళ్ళ మైండ్ ఓపెన్ అవుతుంది. దాంతో ప్రతి విషయాన్ని అవగాహన చేసుకునే విధానం మారుతుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనం డిఫరెంట్ కల్చర్ని చూస్తాం. మన ప్రాంతంలో ఉండేదానికంటే వేరే విధంగా ఉన్న, వేరే విధంగా వాళ్ళ జీవన విధానాన్ని చూస్తాం మనం. ఆ విధంగానే అక్కడ ఆహార అలవాట్లు చూస్తాం, అక్కడ ఎలా ఉంటాయో చూస్తాం, ఆ అట్రాక్షన్స్ని చూస్తాం, దాని యొక్క గొప్పతనం తెలుసుకుంటాం. ఇట్లాంటివి అనేకమైనవి మన మెదడులో నుంచి అలా వెళ్తాయి. ఇదంతా ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. ఈ స్ట్రెస్ రిలీఫ్ అయిపోవడం వల్ల ఆ వచ్చిన తర్వాత పనిచేసే విధానం మారిపోతుంది, పనిలో ఉత్సాహం పెరుగుతుంది. ఈ విధంగా టూరిజం అనేది గత 10 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా టూరిజం ఇండస్ట్రీ సంవత్సరానికి 20% పెరుగుదల నమోదు చేస్తుంది. కోవిడ్ కారణంగా ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ కోవిడ్ ముందు వరకు చాలా అద్భుతంగా ఉంది, కోవిడ్ తర్వాత కూడా చాలా బాగుంటుంది. ఇండస్ట్రీ అనేది పర్యాటక ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ అనేది ఎస్పెషల్గా చాలా బాగుంటుంది. టూర్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు పోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు అవసరం స్థాయికి వచ్చేసింది అది. ఒకప్పుడు అది లగ్జరీ, కానీ ఇప్పుడు అవసరం. మనకి ఏ విధంగా అయితే ఒక బండి, ఒక బైక్, ఒక టీవీ, ఒక కంప్యూటర్ ఏ విధంగా అయితే అవసరమో, టూర్ కూడా సంవత్సరంలో ఒక టూర్ కూడా అవసరమే. అది మీరు తిరుపతి వెళ్ళండి, లేదా పిలిగ్రిమేజ్ కాశీ వెళ్ళండి, లేదా ఇంకోటి ఏదైనా మీకు నచ్చిన గోవా వెళ్ళండి, లేదా సింగపూర్, మలేషియా, థాయిలాండ్, దుబాయ్, ఈ విధంగా ఏదైనా సరే మీరు ఒక టూర్ అనేది సంవత్సరంలో ఇంత బడ్జెట్ అని పక్కన పెట్టుకొని దానికి వెళ్ళి రావడం, ఆ బడ్జెట్లో ప్లాన్ చేసుకొని ఆ బడ్జెట్లో మేము ప్లాన్ చేసి ఇస్తాము, దానికి సంబంధించింది వెళ్ళి రావచ్చు. అలా ఏంటంటే దీనివల్ల మీరు మీ కుటుంబము చాలా ఉల్లాసంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. పోయించిన తర్వాత మీ పని విధానం కూడా మారిపోయి అద్భుతంగా తయారవుతుంది. ఇంకా మేము అందించే ప్యాకేజీల్లో మీకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, బోరా బోరా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, తహతి, మనామా, మీకు ఇటు చూసుకుంటే మిడిల్ ఈస్ట్లో చూసుకుంటే మీకు దుబాయ్, ఈజిప్ట్, ఇవన్నీ మేము ప్యాకేజ్ చేసి ఇస్తాము. అలాగే యూరప్లో చూసుకుంటే యూరప్ మొత్తం చేస్తాం, మీకు లండన్ చేస్తాము, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, ఐస్లాండ్, జర్మనీ, ఇటలీ, ఇవన్నీ కూడా ప్యాకేజ్ చేస్తాం. అదేవిధంగా యూరప్, అమెరికా ఖండంలో కూడా చేస్తాం ప్యాకేజెస్. మీకు యూఎస్ఏ, కెనడా ప్యాకేజీలు కూడా ఉంటాయి, అలాస్కా కూడా చేస్తాము. మీకు ఈ విధంగా రకరకాల ప్యాకేజీలు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి కాకుండా క్రూజ్ ప్యాకేజెస్ ఉంటాయి. మీకు సెలబ్రిటీ క్రూజ్ ఉంది, మెడిటేరియన్ క్రూజ్ ఉంది, రాయల్ కరేబియన్ క్రూజ్ అండ్ కోస్టా క్రూజ్, ఇలా రకరకాల క్రూజ్ ప్యాకేజీలు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా వివిధ బడ్జెట్లలో వివిధ రకాలుగా అందుబాటులో ఉంటాయి. ప్రతిదానికి, ప్రతి బడ్జెట్కి మీకు ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఏ బడ్జెట్లో అయినా ప్యాకేజ్ ఉంటుంది, అది తక్కువ బడ్జెట్లో ఉంటుంది, ఎక్కువ బడ్జెట్లో ఉంటుంది. మనం ఏదైతే తీసుకుంటామో మన బడ్జెట్కి సూటబుల్గా మనం ప్యాకేజ్ తీసుకోవచ్చు, దాన్ని తీసుకున్నాం. ఎనీవే ఏ బడ్జెట్ పోయినా మనం అట్రాక్షన్స్ అనేవి అవే చూస్తుంటాం. అట్రాక్షన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి, మన ఇంట్రెస్ట్ని బట్టి, ఆ ఇంట్రెస్ట్ని బట్టి మనం అట్రాక్షన్స్కి వెళ్ళచ్చు. కొందరికి హిస్టారికల్ ఉండొచ్చు, కొందరికి బీచ్ సైడ్ ఉండొచ్చు, మీకు ఏ విధంగా అయినా అది ఎంజాయ్ చేయొచ్చు. అండమాన్ ఒక రకమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది, యాజ్ వెల్ మీకు గోవా ఇంకో రకంగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది కేరళ చూసుకున్నారనుకోండి అది ఇంకో రాగా ఉంటుంది. అట్లే వైల్డ్ లైఫ్, రణతంబోర్ నేషనల్ పార్క్, మీకు మళ్ళీ ఇక్కడ అస్సాంలో ఉన్నాయి కొంతమందికి వాటర్ ఫాల్ సిస్టము, అవి కూడా ఉంటాయి. అద్భుతమైన ప్యాకేజీలు చేయొచ్చు. మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది మీరు షార్ట్ లిస్ట్ చేసుకోండి, దానికి సంబంధించిన ప్యాకేజ్ అద్భుతమైంది మా టూర్ ఆపరేటర్లు మీ మళ్ళీ యువ ట్రావెల్ మీకు అందిస్తుంది.